మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మంగళవారం రోజున బెల్లంతో ఈ చిన్న పనిని చేయటం వలన మీకు ఉన్న అప్పుల బాధలు తొలగిపోయి మీరు అప్పు ఇచ్చే స్థాయికి వెళతారని పండితులు చెప్తూ ఉన్నారు మంగళవారం రోజున బెల్లంతో ఏమి చేయకూడదో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అదేవిధంగా మంగళవారం రోజు మీరు కోటేశ్వర్లుగా మారాలంటే రేపు మంగళవారము వైశాఖ పాడ్యమి రోజున ఈ పదార్థాలను తినకూడదని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ పదార్థాలు ఏమిటి మంగళవారం రోజు బెల్లంతో ఏం చేయాలి అని తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం పూర్వం సూర్యవంశంలో పుట్టిన సుదర్శనుడు అనే రాజు అయోధ్య పురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన నిత్యం అన్నదానాలు క్రమం తప్పకుండా చేస్తూ దేవతల మెప్పు కోసం యజ్ఞ యాగాదులు చేస్తూ మిక్కిలు పోయరు పొందాడు అయితే ఒకనాడు సరియు నది తీరంగా యజ్ఞం చేస్తూ ఉండగా త్రిలోక సంచారి అయిన నారద మహర్షి అక్కడికి వచ్చాడు అప్పుడు సుదర్శనుడు నారదుడిని భక్తితో పూజించి ఆర్థ్యం సమర్పించి వినయంగా ఇలా అన్నాడు ఓ మహానుభావ మీ రాక వల్ల కృతార్థుడను అయ్యాను మా రాజ్యం పావనమయ్యింది తమరు ఇంకా ఏ ఏ ప్రదేశాలు చూసి వచ్చారో వాటి విశేషాలు ఏమిటో నాకు తెలియజేయండి అని వినయ విధేయతలతో అడిగినాడు అందుకు నారదుడు రాజుగారి సేవలకు మెచ్చి పరమ ధర్మశీలుడైన ఓ రాజా నీ కీర్తి బ్రహ్మలోకంలో నలుదిశల పొగడబడుతున్నది నీ దాన ధర్మాల గురించి నీ ప్రాశస్యం గురించి విని నిన్ను చూడాలని ఇలా భూలోకానికి వచ్చాను అని చెప్పాడు స్వామి నాపై దయతో మీరు ఇలా వచ్చారు కానీ నేనెంతటి వాడను అని సుదర్శనుడు వినయంతో నారదుడికి నమస్కరించాడు ఓ ధరణీస నీ చరిత్ర బ్రహ్మలోకంలో చర్చకు వచ్చింది అంతకంటే ఏం కావాలి నీ వంటి వారికి సాధ్యం కానిదేదీ లేదు స్వధర్మాన్ని త్యాగం చేయడానికి నిర్మల జీవితాన్ని గడిపే వారికి అసాధ్యమైనదేదీ లేదు అని చెప్పాడు కృషి పత్నులు ఇసుకతో చేసిన కళశాల్లో నీళ్లు నింపి కోవటం నీకు తెలుసు కదా కావాలంటే దీనికి నిదర్శనంగా ఇదిగో నువ్వు కూడా ఈ ఇసుకతో కుండను చేసి నీళ్లు చూడు నీరు నిలబడుతుంది అని ఇంత ఇసుక తీసి రాజుకు ఇచ్చాడు సరేనని రాజు ఆ ఇసుకతో కుండను చేసి అందులో నీరు నింపాడు అందులో నీరు నిలిచేసరికి రాజు ఆనందభరితుడయ్యాడు అప్పుడు నారదుడు ఈ విధంగా పుణ్య కీర్తి ప్రతిష్టలతో చిరకాలం వర్ధిల్లు అని దీవించి వెళ్ళిపోయాడు ఆ రోజు మొదలు సుదర్శనుడు మట్టి కుండల్లో కాక ఇసుక కుండల్లో అన్ని పదార్థాలు వండించి చక్కగా రకరకాల పదార్థాలతో అన్నదానం చేస్తూ ఉన్నాడు ఇలా ఉండగా ఒకనాడు తన వంటశాలలోనికి వెళ్ళాడు అక్కడ కొన్ని ఇసుక కుండలలో వండిన ఆహార పదార్థాలను చూసి ఉబ్బి తబ్బిబ్బై ఆహా లేనెంతటి ఘనుడను అని గర్వంతో పొంగిపోయాడు అంతే తక్షణం ఆ కుండలన్నీ కూడా కరిగిపోయి ఇసుక కుప్పల్లాగా మారిపోయాయి కారణం తెలియక సుదర్శనుడు చింతాక్రాంతుడయ్యాడు అయ్యో నా వల్ల ఈ పొరపాటు జరిగిందో లేదా భోక్తలు అంటే తినేవారు అనర్హుల ఏ చెడు జరుగుతుందో అని వాపోయాడు అదే సమయంలో మళ్ళీ నారదుడు ఆకాశ మార్గాన వెళుతూ విషయం తెలుసుకొని ఓ రాజా గర్వతార్కాణం వినశ్యతి అన్న పెద్దల వాక్యం వినలేదా పర్వత సానువుల్లో రథం గర్వం వల్ల ధర్మ కార్యం భూమి మీద స్త్రీ సాంగత్యం వల్ల బ్రహ్మచర్యం సక్రమంగా ఉండవు నీ గొప్పతనానికి నువ్వే గర్వపడేసరికి నీ మహిమ నీరు గారిపోయింది అని వివరించాడు అది తెలుసుకున్న సుదర్శనుడి చింతించాడు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే గర్వం పౌరుషం మనల్ని మనం పొగుడుకోవటం వంటివి ఉత్తమ లక్షణాలు కాదు మనిషికి గర్వం అహం వంటి చెడ్డ గుణాలు అలంకారాలుగా ఉండటం వలన అవి మనిషి పతనానికి కారణమవుతాయని సుదర్శనుడి కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వస్తే ప్రస్తుత సమాజంలో చాలామందికి డబ్బు అవసరం చాలా ఉంది కొంతమందికి డబ్బు కోసం ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు కానీ కొంతమంది ఎంత సంపాదించినా ధనం ఇంట్లో నిలవదు దీనితో అప్పులు చేయటం మొదలు పెడుతూ ఉంటారు ఆ అప్పులు తీర్చడం కోసం మరి ఒక చోట అప్పులను చేయటం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అప్పుల సమస్యలతో కోరుకుపోయి ఆ అప్పులను తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు చేసే అప్పు చిన్నదైనా ఆ అప్పు అప్పే కదా పెద్దదైనా అప్పే అవుతుంది కాబట్టి మంగళవారం రోజున బెల్లంతో ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన మీ అప్పులు అనేవి మెల్లమెల్లగా తీరిపోతాయి అదేవిధంగా అప్పుల బాధ నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు కొన్ని సందర్భాలలో మనం సంపాదించిన డబ్బు సరిపోక లేక ఇంటి ఖర్చులకు కూడా చాలక అప్పు చేయాల్సి వస్తుంది అలాంటి అప్పును తీర్చలేక చేతిలో చిల్లి కూడా లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటువంటి సమస్యలతో బాధపడేవారు మంగళవారం రోజు ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న అప్పు సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పును తీసుకోకండి ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మన చేత కుజుడు మళ్ళీ మళ్ళీ అప్పులను చేయిస్తూ ఉంటాడు కాబట్టి మంగళవారం రోజున అప్పు చేయటం కన్నా అప్పు ఇవ్వటం మంచిది అదేవిధంగా అప్పు సమస్యలతో బాధపడేవారు మంగళవారం రోజున ఎరుపు రంగులో ఉండే పదార్థాలను తినటం మంచిది కాదు అని పండితులు కూడా తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎరుపు రంగులో ఉండే పదార్థాలు టమాటాలు యాపిల్స్ లాంటి పదార్థాలను ఉపయోగించకూడదు ఎర్ర కందిపప్పును కూడా తినకూడదు అదేవిధంగా శుభకార్యాలను కూడా మంగళవారం రోజున ఎవ్వరూ చేయరు ఎందుకంటే శుభకార్యం కూడా అశుభంగా మారుతుందని చాలామంది నమ్మకం పడుతూ ఉంటారు కాబట్టి అప్పు ఉన్నవారు అప్పు చేయవద్దు అప్పు తీర్చుకోవచ్చు కానీ మళ్ళీ అప్పు చేయవద్దు మీరు మంగళవారం రోజున దూర ప్రయాణాలు లేదా శుభకార్యాలను చేయటం అప్పులను తీసుకోవటం వంటి పనులను చేయకూడదు ఈ సాంప్రదాయం మన పూర్వీకుల నుండి వచ్చిందని గ్రంథాలలో తెలియజేయబడింది మీరు కూడా అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే మంగళవారం రోజు బెల్లంతో ఇచ్చిన పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి మీరు ధనవంతులవుతారు మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీరు శుచిగా స్నానాన్ని ఆచరించి మీ పూజ గదిలో మీ ఇష్టదేవత ముందు దీపాన్ని వెలిగించి మీ అప్పు బాధలు దరిద్రమంతా కూడా తొలగిపోవాలి అని నమస్కారం చేసుకోవాలి ఆ తరువాత ఒక ఎరటి వస్త్రాన్ని తీసుకొని దానిలో పసుపు కుంకుమ ఎరటి అక్షంతలు వేసుకోవాలి అదేవిధంగా కొంచెం బెల్లం ముక్కను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి సంకల్పం చెప్పుకోవాలి ఆ బెల్లం ముక్క కూడా మంగళవారం రోజు మీరు ఆ బెల్లం ముక్కను ఒక తమలపాకు మీద పెట్టి దేవునికి నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా తులసి కోట వద్ద కూడా ఒక తమలపాకు తీసుకుని మీకు తమలపాకు అందుబాటులో లే లేకపోతే ప్రతి ఇంట్లో కూడా మందార చెట్లు అనేవి ఉంటాయి ఆ మందార ఆకును తీసుకొని ఆ మందార ఆకుపై పూజ గదిలో అలాగే తులసి కోట వద్ద కూడా మందార ఆకుపై ఈ బెల్లం ముక్కను ఉంచుకోవాలి ఆ తర్వాత ఆ బెల్లాన్ని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్న ఎరటి వస్త్రంలో ఆ బెల్లం ముక్కను ఆ ఆకుతో సహా కూడా వేసి మూటను కట్టుకోవాలి తర్వాత ఆ మూటను ఎవరూ తొక్కని ఎవ్వరూ తిరగని ప్రదేశాలలో ఒక గొయ్య తీసి అందులో ఈ మూటని వేసి పూర్తి చేయాలి ఈ విధంగా చేయటం వలన మీ సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీకు ధనప్రాప్తి కలిగి మీరు అప్పు ఇచ్చే స్థితిలోనికి ఎదుగుతారు అదేవిధంగా మంగళవారం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ప్రయత్నం చేయకుండా ఏ పని జరగదు కాబట్టి ఈ పరిహారాన్ని మంగళవారం ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా దైవానుగ్రహంతో మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తొలగిపోయి మీకు ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అదేవిధంగా ఈ మూటను ఎవ్వరూ తిరగని ప్రదేశంలో మట్టిలో పూడ్చిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి కొంచెం అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందుతారు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నవారు బెల్లంతో మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి అదేవిధంగా మంగళవారం రోజున గోవును పూజించి బెల్లంతో కలిపిన ఏ పదార్థాన్నైనా సరే గోవుకు తినిపించటం వలన మీకు ఉన్న అప్పు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారు కాబట్టి బెల్లంతో కలిపిన పదార్థాన్ని గోవుకు తినిపించటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి గోవులో ఉన్న సకల దేవతల అనుగ్రహంతో ఐశ్వర్యవంతులవుతారు గోవుకు నమస్కరించిన గోవును పూజించిన వారికి తప్పకుండా అప్పుల బాధలు తొలగిపోయి ధనవంతులవుతారు మీరు కూడా అప్పు సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే రేపు మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బెల్లంతో ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి నమ్మకంతో చేయటం వలన మీరు మంచి ఫలితాలను పొందుతారు ఈ పరిహారాన్ని వరుసగా పదకొండు మంగళవారాలు చేయటం వలన మీ అప్పు సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీకు ధనవృద్ధి కలుగుతుంది కలిగి తీరుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి వెళతారు పదకొండు మంగళవారాలు చేయలేని వారు కనీసం మూడు మంగళవారాలైనా సరే చేసి మంచి ఫలితాలను పొందండి మరి విన్నారు కదా మీరు కూడా ఈ చిన్న పరిహారాన్ని మంగళవారం రోజు చేసి మంచి శుభ ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు